శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఓ అద్భుత గురువు ఓ అపూర్వ శిష్యుడు గురించి తెలుసుకుందాం ఎవరో అద్భుత గురువు అంటే భగవాన్ శ్రీ రామకృష్ణులు ఎవరో అపూర్వ శిష్యుడు అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది స్వామి వివేకానంద ఎందుకు వీరిని అద్భుత గురువు అపూర్వ శిష్యుడు అని అంటున్నామంటే ఈ గురు శిష్య సంబంధం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది అదేమిటో కొన్ని సన్నివేశాల ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సాధారణంగా ఏ శిష్యుడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుని ఏమని అడుగుతాడు భగవత్ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని చెప్పమంటాడు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తాడు కానీ ఈ గురు శిష్యుల మధ్య అలా జరగలేదు ఈ శిష్యుడు ఏమడిగాడు సాధారణంగా గురువు శిష్యుని ప్రశ్నించాలి కానీ ఇక్కడ శిష్యుడే గురువుని ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నించాడు మీరు దేవుని చూసారా అని సూటిగా అడిగాడు ధైర్యంగా ఇదే ప్రశ్న ఈ మిగతా ఏ గురువుని అడిగినా వెంటనే ఆ గురువు ఏం చేస్తాడు ఆ శిష్యుణ్ణి సరేనైనా నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపిస్తాడు కానీ భగవాన్ శ్రీ రామకృష్ణుడు అలా చేయలేదు వెంటనే ఆయన చెప్పాడు అవునైనా నేను ఆ భగవంతుని చూశాను నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను కావాలంటే నీకు కూడా చూపించగలను అని చెప్పిన ప్రపంచ చరిత్రలో ఏకైక గురువు భగవాన్ శ్రీరామకృష్ణులు అందుకే ఆయన అద్భుత గురువు శిష్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పినటువంటి అద్భుత గురువు శ్రీ రామకృష్ణులు ఇప్పుడు రెండో విషయం చూద్దాం ఏ గురువైనా తన శిష్యుని పిలిచి నన్ను రాత్రి పగులు పరీక్షించు అని చెప్తారా చెప్పండి ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా విన్నామా మనం కానీ భగవాన్ శ్రీరామకృష్ణులు నరేంద్రుని పిలిచి నాయన నన్ను రాత్రి పగలు పరీక్షించిన తర్వాతే గురువుగా అంగీకరించు అని చెప్తారు అదే మనమైతే ఏదో మాట వరుస కన్నారు కదని వదిలేసి ఉండేవాళ్ళం కానీ నరేంద్రుడు అలా కాదు నిజంగానే పరీక్షించడానికి సన్నద్ధమైపోయాడు భగవాన్ శ్రీరామకృష్ణులు గదిలో లేని సమయంలో నరేంద్రుడు లోపలికి వెళ్ళి ఆయన పరుపు కింద ఒక నాణ్యం పెట్టి వచ్చేస్తాడు తర్వాత శ్రీరామకృష్ణుడు వెళ్ళి ఆ మంచం మీద కూర్చుంటారు వెంటనే ఆయనకు తేలు కుట్టినంత బాధ కలుగుతుంది వెంటనే అక్కడి నుంచి లేచిపోతారు ఏం జరిగిందా అని చూసి పరుపు కింద చూస్తే నాణ్యం కనిపిస్తుంది వెంటనే ఆయనకు అర్థమవుతుంది ఇది ఎవరు చేశారా అని నరేంద్రుడే చేసి ఉంటాడని ఆయనకు తెలుసు అదే ఇంక గురువు అయితే శిష్యుని పిలిచి బాగా చీవాట్లు పెట్టి ఉండేవారు కానీ శ్రీరామకృష్ణ అలా చేయలేదు నన్ను పరీక్షించే శిష్యుడు దొరికాడు కదా అని సంతోషించారు అది ఈ అద్భుత గురువు అంటే ఇప్పుడు మూడవ విషయం తెలుసుకుందాం శిష్యుడు గురువు కోసం భిక్షాటన చేయడం మన సంప్రదాయం కానీ గురువే శిష్యుని కోసం భిక్షాటన చేయడానికి సిద్ధం అవడం ఎక్కడైనా విన్నామా అది కేవలం శ్రీరామకృష్ణ వివేకానంద జీవితంలోనే మనం చూస్తాం నరేంద్రుని కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేన శ్రీరామకృష్ణులు అతనికి ఏదైనా సహాయం చేయాలనుకొని ఆయన దగ్గరికి వచ్చిన ఒక ధనికునితో నరేంద్రుని కుటుంబ విషయాలు ఆర్థిక పరిస్థితులను చెప్తాడనమాట అది విన్న నరేంద్రుడి తర్వాత శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చి నా కుటుంబ విషయాలు అందరితో ఎందుకు చెప్తారని కొంచెం కోపపడతాడు గురువుని కోప్పడిన శిష్యుడు ఇక్కడే మనం చూస్తాం అప్పుడు శ్రీరామకృష్ణులు చెప్పిన సమాధానం మన హృదయాన్ని కదిలివేస్తుంది ఏమన్నారంటే నాయన నీకోసం ఇంటి ఇంటికి వెళ్ళి భిక్షాటం చేయడానికైనా నేను సిద్ధమే అన్నారంటే మన ప్రపంచ చరిత్రలో ఎలాంటి గురువు ఎక్కడైనా ఉంటారా చెప్పండి అందుకే శ్రీరామకృష్ణులు అద్భుత గురువు అయితే నరేంద్రుడు కూడా తక్కువేం కాదు అందుకే అతన్ని అపూర్వ శిష్యుడు అని అంటున్నాం ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుని పిలిచి నీకు అష్టసిద్ధులు లభించేలా నేను ఆశీర్వదిస్తాను అది స్వీకరించు అని అంటారు అప్పుడు నరేంద్రుడు దానివల్ల ప్రయోజనం ఏంటి భగవత్ సాక్షాత్కారం కలుగుతుందా అని అడుగుతాడు లేదు నీకు కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అష్టసిద్ధులను ఉపయోగించుకోవచ్చు అని అంటారు అదే మనమైతే వెంటనే ఇవ్వండి అష్ట చక్కగా భవనాలు భవంతులు కార్లు అన్నీ కొనుక్కొని హాయిగా జీవిస్తాం కానీ శ్రీరామకృష్ణులు అలా ఇస్తా అన్నప్పుడు నరేంద్రుడు ఏమన్నాడంటే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఉపయోగపడిన ఆ సిద్ధులు నాకు వద్దు అని చెప్పాడంటే మరి ఈ శిష్యుడు అపూర్వ శిష్యుడే కదా అంతేకాదు శ్రీరామకృష్ణులకు గొంతు వరణం వచ్చినప్పుడు భక్తులు శిష్యులు ఆయన్ని సేవిస్తూ ఉండేవారు కానీ వారి మనసులో ఎక్కడో చిన్న భయం ఉండేది నిరంతరం ఆయనతో ఉండడం వల్ల ఆ వ్యాధి తమకు కూడా సోకుతుందేమో అని భయం ఉండేది వారి భయాన్ని పోగొట్టడానికి నరేంద్రుడు ఏం చేశాడంటే శ్రీరామకృష్ణులు తాగిన తర్వాత మిగిలిన పాయాసాన్ని అందరి ముందు చూస్తుండగానే ఆయన తాగారు తాగి ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే శ్రీరామకృష్ణులు లేకపోతే ఈ నరేంద్రుడు ఒక మాంసం పిండం మాత్రమే ఆయన చెప్తారు అంటే గురుదేవుల పట్ల ఆయనకున్నటువంటి భక్తి అలాంటిది అలాగే విశ్వవిఖ్యాత అయిన వివేకానంద శ్రీరామకృష్ణ గురించి ఏం చెప్పారంటే ఇంత పేరు ప్రఖ్యాతులు గడించినప్పటికి కూడా నరేంద్రంలో ఎలాంటి అహంకారం కానీ అహంభావం కానీ రాలేదు అదంతా తమ గురుదేవులని శ్రీరామకృష్ణుల అనుగ్రహం వల్లే సాధ్యమైందని అత్యంత వినయంగా చెప్పినటువంటి శిష్యుడు వివేకానంద అంతేకాదు ఆయన అంటారు ఆ గురుదేవుళ్ళు తలుచుకుంటే ఆయన పాద ధూళి నుంచి నాలాంటి వేలాది మంది వివేకానందను సృష్టించగలరు అంటారు అదే మనమైతే ఏం చేస్తాం మన కొంత అధికారం పేరు ప్రతిష్టలు వచ్చాయనుకోండి మనం ఏం చేస్తాం అదంతా మన ఒక్క తెలివితేటలే అని అహంకరిస్తాం కానీ వివేకానంద అంతా ప్రపంచాన్నే ఒక ఊపి ఊపిన ప్రపంచాన్నే తను పాదాక్రాంతి చేసుకునేటువంటి వివేకానంద ఎంత అనుకువ గురుభక్తి ఉందో మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది అందుకనే ఆయన అపూర్వ శిష్యుడు కాబట్టి ఈ ప్రపంచ చరిత్రలో గురు శిష్య సంబంధం అంటే రామకృష్ణ వివేకానంద వారి దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ఈ గురుపూర్ణ సందర్భంగా మనలో కూడా అలాంటి భక్తి శ్రద్ధలు విశ్వాసం వృద్ధి చెందాలని భగవాన్ శ్రీరామకృష్ణులు ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు